కాలంగా ఎదురు చూస్తున్న ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లా పర్యటన ఎట్టకేలకు ఖరారైంది. రేపటి నుంచి 3 రోజుల పాటు ఖమ్మం జిల్లాలో సీఎం పర్యటిస్తారు. కార్పొరేషన్ ఎన్నికల పుణ్యమాని సీఎం కేసీఆర్ ఖమ్మం గడ్డపై కాలు మోపే అవకాశం లభించింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ఏకపక్షంగా గెలుచుకున్న టీఆర్ఎస్ ఖమ్మం కార్పొరేషన్ను తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రేపటి నుంచి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. వారం రోజుల్లో ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం వరాలు ప్రకటిస్తారని జిల్లా ప్రజలు ఆస్థగా ఎదురుచూస్తున్నారు. రేపటి నుంచి 3 రోజుల పాటు ఖమ్మం జిల్లాలోనే ఉండనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. టూర్లో భాగంగా ఖమ్మం నగరంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన, గొళ్లపాడు ఛానల్ సమస్య పరిష్కారానికి పరిశీలన, రమణగుట్ట సహా పలు స్లమ్ ఏరియాలను సందర్శించనున్నారు. 7,000 కోట్ల అంచనాతో చేపట్టనున్న దుమ్ముగూడెం ప్రాజెక్టుకు రోళ్లపాడు వద్ద శంకుస్థాపన చేయనున్నారు. ముదిగొండ మండలం ముత్తారంలో పురాతన రామాలయాన్ని సందర్శించనున్నారు. కేసీఆర్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. తొలి రోజు లకారం చెరువు ప్రదర్శనతో పాటు నగరపాలక సంస్థ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తారని తెలిపారు. సాయంత్రం జిల్లా అధికారులతో ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. ఖమ్మం జిల్లాలో ఉన్న వ్యవసాయ యోగ్యానికి అవకాశం ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్లు రావాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఖమ్మం జిల్లా ప్రజల యొక్క ఆశాసౌదం 16వ తారీఖు ఉదయం అంటే మధ్యాహ్నం అవుతుంది ఉదయం ఇక్కడ భక్త రామదాసు ఎత్తిపోతల పథకం పాలేరు నియోజకవర్గాన్ని పాలేరుకి నీళ్లు వచ్చేసరికి 3-4 సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఈ పథకం ద్వారా ఈ లోపల పాలేరు బ్యాక్ వాటర్స్ నుంచి అత్యంత కరువు ప్రాంతమైన తిరుమలాయిపాలెం, కూసుమంచి, రూరల్ మండలం, పార్ట్ ఆఫ్ కొండపల్లి కృష్ణా జలాలను తీసుకొచ్చి ఆ చెరువులు నింపి ఈ 3-4 సంవత్సరాల్లోనే వాళ్ళ పంటలు పండియాలి. దీనికి భక్త రామదాసు ఎత్తిపోతల పథకంగా నామకరణం. మొత్తం మీద కేసీఆర్ పర్యటన కార్పొరేషన్ ఎన్నికల్లో విజయ బావుట ఎగురవేసేందుకు దోహదం చేస్తుందనే ఆశతో టీఆర్ఎస్ శ్రేణులు ఉన్నాయి.